చిట్టినీస్తాలకి స్వాగతం. మనం జీవితంలో ఆత్మజ్ఞానం పొందాలంటే గొప్ప గొప్ప పనులే చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే ఏ పనినైనా శ్రద్ధాభావంతో చేస్తే చాలు. మనం ఏం పని చేస్తున్నామని ముఖ్యం కాదు, ఆ పనిని ఎంత శ్రద్ధతో చేస్తున్నాం అనేదే ముఖ్యం. శ్రద్ధాభావంతో ఏమి చేసినా మేలే కలుగుతుంది. ఎలాంటి పనినైనా సవ్యంగా చేస్తే అది మహాద్భుత ఫలితాన్ని ఇస్తుందని తెలియజేసే కథని ఈరోజు చెప్పుకుందాం. ఒకప్పుడు ఒక బాల సన్యాసి అడవిలోకి వెళ్ళి అక్కడ అనేక సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశాడు. దాని ద్వారా అతను కొన్ని సిద్ధుల్ని పొందాడు. అయితే అతను ఒకనాడు ఒక చెట్టు కింద కూర్చొని ఉండగా కొన్ని ఎండుటాకులు అతడి తల మీద పడ్డాయి. అతను తలపైకెత్తి చూసేసరికి ఒక కాకి కొంగ చెట్టు మీద దెబ్బలాడుకుంటున్నాయి. అది చూసి అతడు కోపించి, ఏమిటేమిటి, ఎండుటాకులు నా తల మీద పడేటట్లు చేస్తారా అంటూ ఆ పక్షులను కోపంగా చూశాడు. ఆ చూపు నుండి వెలువడిన అగ్నిజ్వాల ఆ పక్షులను దహించి వేసింది. అతడి యోగశక్తి అలాంటిది మరి. కేవలం చూపుతోనే కాకిని కొంగను దగ్ధం చేయగల తన యోగశక్తి తలుచుకొని అతడు పరమానందం చెందాడు. ఆ తరువాత అతడు కొంతసేపు అయ్యాక భిక్షాటనకై దగ్గరలో ఉన్న ఊరికి వెళ్ళాడు. అలా ఒక ఇంటి ముందుకు వెళ్ళి భవతీ భిక్షాందేహి అంటూ నిలబడ్డాడు. లోపల నుండి ఒక స్త్రీ కంఠం, నాయన ఒక్క క్షణం ఆగు, పనిలో ఉన్నాను అని అన్నది. అప్పుడు యువ సన్యాసి మనసులో, ఓ సీ దౌర్భాగ్యురాలా, నన్నే వేచి ఉండమని చెప్పేంత సాహసమా నీకు, కానివ్వు, నా శక్తి నీకు తెలియదులే అని అనుకుంటూ ఉండగా లోపల నుండి మరల ఆ స్త్రీ, అబ్బాయి గర్వపడకు, నేను నీ చూపులకు కాలిపోయే కొంగను కాను కాకిని కాను అని అన్నది. ఆ మాటలు విని అతడు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఏమైనప్పటికీ అతడు కొద్దిసేపు వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు ఆమె భిక్ష వేయడానికి వచ్చింది. తక్షణమే ఆ యువ సన్యాసి ఆమెను చూడగానే, అమ్మ, అడవిలో జరిగిన సంగతి మీకెలా తెలిసింది అని అడిగాడు. అందుకు ఆమె ఇలా బదులు చెప్పింది, నాయన, నీ యోగం కానీ సాధనలు కానీ నాకు తెలియవు. నేను సామాన్యురాల్ని. నా భర్తకు జబ్బుగా ఉండడం చేత ఆయనను సేవిస్తూ నిన్ను వేచి ఉంచాను. నా జీవితం మొత్తం నా ధర్మాన్ని నిర్వహించడానికే శ్రమించాను. వివాహం కాకముందు నా తల్లిదండ్రుల పట్ల నా ధర్మాన్ని నిర్వర్తించాను. వివాహం జరిగాక నా భర్త పట్ల నా ధర్మాన్ని నిర్వహిస్తున్నాను. ఇదే నేను చేసే యోగ సాధన. ఇలా నా ధర్మాన్ని నేను పాటించడం వల్లనే నాకు ఈ జ్ఞానం కలిగింది. అందువల్లనే అడవిలో నువ్వు చేసిన పని తెలుసుకోగలిగాను అని చెప్పి, జ్ఞానం గురించి ఇంతకంటే ఎక్కువ తెలుసుకోవాలంటే నేను చెప్పే నగరానికి వెళ్ళు. అక్కడ అంగడి వీధిలో ఒక ఫలానా వ్యక్తి నీకు ఎదురుపడతాడు. అతను నీ కొన్ని విషయాలు చెప్తాడు. అవి నువ్వు తెలుసుకుంటే ఎంతో సంతోషపడతావు అని చెప్పింది. ఆ సన్యాసి మనసులో, ఆ నగరానికి, ఆ వ్యక్తి వద్దకు నేనెందుకు వెళ్ళాలి అని ఆలోచించాడు. కానీ తను కల్లారా చూసిన సంఘటన అతడిలో కొంత తెలివిని కలిగించింది కాబట్టి అతడు నగరానికి వెళ్ళాడు. నగరంలో బజారు వీధి కనపడింది. కాస్త దూరంలో స్థూలకాయుడైన ఒక వ్యక్తి పెద్ద పెద్ద కత్తులతో మాంసాన్ని ఖండిస్తూ కొనడానికి వచ్చిన వాళ్ళతో బేరాలాడుతూ మాట్లాడడం కనపడింది. అప్పుడు ఆ సన్యాసి ఇలా అనుకున్నాడు, రామ రామ, ఇతడి వద్ద నేను ధర్మాన్ని నేర్చుకోబోయేది, మాంసం అమ్మేవాడి దగ్గర నేను నేర్చుకునేది ఏముంది అని అనుకుంటూ ఉండగా ఆ వ్యక్తి తలపైకెత్తి చూసి, స్వామి రండి, ఆ ఇల్లాలు మిమ్మల్ని పంపిందా, నా పని పూర్తయ్యేదాకా కాస్త ఈ ఆసనం మీద కూర్చోండి అని అన్నాడు. ఇతనికి నన్ను ఆ ఇల్లాలు పంపిందని ఎలా తెలిసిందో అర్థం కాక అతను ఆసనం మీద కూర్చున్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి బేరసారాలు చూసుకొని సన్యాసితో, అయ్యా రండి, మా ఇంటిలోకి దయచేయండి అని ఆహ్వానించాడు. ఇక ఇల్లు చేరగానే సన్యాసికి ఒక ఆసనాన్ని చూపించి, ఇక్కడ కూర్చొని కొద్దిసేపు వేచి ఉండండి అంటూ ఆ వ్యక్తి లోపలికి వెళ్ళిపోయాడు. తరువాత అతడు వృద్ధులైన తన తల్లిదండ్రులకు స్నానం చేయించి భోజనం తినిపించి వారిని సేవించాక సన్యాసి వద్దకు వచ్చి, స్వామి, మీరు నన్ను చూడడానికి వచ్చారు, నేను మీకు చేయగల పని ఏమిటో సెలవివ్వండి అని అన్నాడు. అప్పుడు సన్యాసి ఆ వ్యక్తిని జీవుని గురించి, దేవుని గురించి కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ విషయాల మీద ఆ వ్యక్తి గొప్ప ఉపన్యాసం ఇచ్చాడు. అది విన్న సన్యాసి ఆశ్చర్యంతో ఇలా ప్రశ్నించాడు, అయ్యా, మీరు ఇంతటి జ్ఞానవంతులై ఉండి ఇలాంటి కర్మనెందుకు చేస్తున్నారు అని అన్నాడు. దానికి ఆ వ్యక్తి, నాయన, ఏ కర్మ మలినం కాదు, నా జన్మ చేత నేను ఇలాంటి పరిసరాల పరిస్థితుల మధ్య ఉన్నాను. బాల్యంలోనే నేను వృత్తి నేర్చుకున్నాను, నాకు దేనితోనూ సంబంధం లేదు. నా విధిని నేను చక్కగా నిర్వర్తిస్తున్నాను. గృహస్థుడనైన నేను నా ధర్మాలను నిర్వర్తించడానికి ప్రయత్నిస్తున్నాను. నా తల్లిదండ్రుల సుఖానికై నా శక్తివంచన లేకుండా పాటుపడుతున్నాను.
మీ యోగం గురించి నాకు తెలుసు. నేను సన్యాసం పుచ్చుకోలేదు, సంసారాన్ని వదిలి అడవికి పోలేదు. అయినా మీరు నా వద్ద విన్నట్టి చూసినట్టి విశేషాలన్నీ నా ధర్మాన్ని నేను నిస్వార్థంగా నిర్వర్తించడం వల్లనే నాకు లభించాయి అని చెప్పాడు. అది విన్న సన్యాసికి జ్ఞానోదయం కలిగి అతని పాదాలకు నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విన్నారుగా, ప్రతి పని గొప్పదే. మనకున్న శ్రద్ధ వల్ల పనికి ఆ గొప్పతనం అబ్బుతుంది. ఏ పనైనా దానంతటదే గొప్పది కాదు, నీచమైనది కూడా కాదు. శాస్త్రాలను చదవడం ఎంత గొప్పదో, పాచి పని చేయడం కూడా అంతే గొప్పది. భగవంతుడు మనకు అప్పగించిన బాధ్యతల్ని లేదా మనం ఎన్నుకున్న బాధ్యతల్ని ఆరాధనతో, ఆత్మసమర్పణ బుద్ధితో చేస్తే అదే భగవంతుడికి చేసే ఆరాధనగా మారుతుందని భావిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.